వెల్కమ్ బ్యాక్. నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఆ తరం నేతలే కాదు, ఈ తరం చూసిన పివి, రాజీవ్ గాంధీ వంటి నాయకులు కూడా వాజ్పేయిని అజాత శత్రువుగానే చూశారు. పార్టీలు, విధానాలకు అతీతంగా ఆయనలో రాజనీతికి తల వంచారు. రాజకీయాల్లో సమకాలీనులైన పివి, వాజ్పేయిలిద్దరూ పార్టీలకు అతీతంగా మెలగడమే కాదు, ఒకరికొకరు గురువులుగా భావించుకునేవారు. అంతటి రాజనీతిజ్ఞుడు అటల్జీ. నెహ్రూ లాంటి ఆ తరం నేతలనే కాదు, రాజీవ్ గాంధీ, పివి లాంటి ఈ తరం నాయకులను కూడా ఆకర్షించారు. దేశాభివృద్ధికి ఊతమిచ్చే కాంగ్రెస్ నిర్ణయాలను ప్రతిపక్షంలో ఉన్న మద్దతిచ్చేవారు. ఇందిరాగాంధీ 1974లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా దానిని స్వాగతించారు. ఇందిరను అపర కాళికగా అభివర్ణించారు. దేశ భద్రత కోసం ఏం చేసినా తాము సహకరిస్తామని ఒక ప్రతిపక్ష నేతగా ఉండి చెప్పుకొచ్చారు. ఇలా అధికార పక్షానికి మంచి విషయాల్లో అండగా ఉండడం అన్నది ఈ తరం నేతలకు సాధ్యం కాని పని. ఈ విషయంలో వాజ్పేయిని చూసి ఈ తరం నేతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కస్తూరి ఎక్కడున్నా దాని పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. బీజేపీని స్థాపించి తొలి ఎన్నికల్లో పార్టీకి కేవలం 2 అంటే 2 సీట్లు గెలుచుకున్నా ఆయనను మిగిలిన నేతలు అమితంగా గౌరవించారంటే అది వాజ్పేయిలోని రాజనీతికి నిదర్శనం. ఈ రోజుల్లో 2 సీట్లు కాదు కదా, 100 సీట్లు గెలిచి ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీని ఎవ్వరూ లెక్క చేయరు. కానీ ఆనాడు వాజ్పేయిని అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ అభిమానించేవాళ్ళు. 1988లో వాజ్పేయి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు డాక్టర్లు విదేశాల్లో చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ విషయం నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి తెలిసి ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లే భారత అధికారిక బృందంలో వాజ్పేయి పేరును కూడా చేర్చారట. ఆ పర్యటనలో న్యూయార్క్లో చికిత్స తీసుకోవాలని వాజ్పేయికి సూచించారట రాజు. నిజానికి ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు బయటపెట్టి గర్వంగా చెప్పుకోవాలి, కానీ వాజ్పేయి స్వయంగా ఈ విషయాన్ని చెప్పి ఆనాడు రాజీవ్ వల్లే తాను బ్రతికానంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంతటి నిగర్వి వాజ్పేయి. 1990లో కాంగ్రెస్ ప్రధానైన పీవీతో పాటు వాజ్పేయికి పార్టీలకు అతీతంగా అనుబంధం ఉండేది. బహుశా ఇద్దరూ కవులు కాబట్టి ఇంత సఖ్యంగా ఉన్నారని అంతా అనుకున్నా అంతకు మించిన వ్యక్తిత్వమే ఇద్దరిని మంచి మిత్రులుగా మెలిగేలా చేసింది. ఇద్దరూ ఒకరినొకరు గురూజీ అని పిలుచుకునేవారట. లోక్సభలో పీవీ విధానాలను ప్రతిపక్ష నేతగా వాజ్పేయి విమర్శించినా బయట మాత్రం ఇద్దరు సఖ్యంగా ఉండేవారు. వాజ్పేయి కవిత సంకలనాన్ని ప్రధానిగా ఉన్నప్పుడే పీవీ ఆవిష్కరించారు. ఆ వేదికపై వాజ్పేయి గురించి మాట్లాడుతూ వాజ్పేయి వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణ ఉంది, అదే నన్ను ఆయన వైపు లాగింది. పార్లమెంట్లో ఆయన మాటలు స్పర్ధను రేకెత్తిస్తాయి, కానీ ఆయన స్నేహశీలతను శంకించలేం. ఆయన విమర్శల్లో ద్వేషభావం ఉండదు, ఎందుకంటే ఆయన మనసులో చేతులేదు. మా వరకైతే ఆయన అత్యుత్తమ ప్రతిపక్ష నాయకుడు అని కొనియాడారు. అదే వాజ్పేయి ప్రధానయ్యాక అదే ఫిక్కీ వేదిక మీద పీవీ ఆత్మకథ ఇన్సైడర్ను ఆవిష్కరించారు. ఇలా భిన్న ధృవాలకు చెందిన ఇద్దరి మధ్య ఇంత సారూప్యం ఉన్నా అదంతా బయట వరకే. సభలో పార్టీల పరంగా, విధానాల పరంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు వాజ్పేయి ఎవ్వరినీ వదిలిపెట్టేవారు కాదు. పీవీ కూడా ఐక్యరాజ్యసమితిలో కీలక చర్చలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్పేయిని కూడా తమతో పాటు జెనీవా తీసుకెళ్లారు. అప్పట్లో ఈ విషయంపై పత్రికలు పెద్ద ఎత్తున కథనాలు రాశాయి, కానీ వాటిని ఇద్దరూ పట్టించుకోలేదు. కానీ ఇదే విషయంపై సభలో చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం వాజ్పేయి నిస్సంకోచంగా కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. ఒకవేళ జెనీవా చర్చలు విఫలమైతే ఆ వైఫల్యంలో బీజేపీకి భాగం పంచి విమర్శల నుంచి తప్పించుకోవడానికే బహుశా పీవీ తనను తీసుకెళ్లి ఉండొచ్చని సభలో హాస్యోస్ఫోరకంగా విమర్శించారు. ఒక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలను విమర్శించడంలోనూ ఇదే హాస్య చతురత ఆయన మాటల్లో తొణికిసలాడేది. వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం విధానాలను విమర్శిస్తూ నాటి ప్రతిపక్ష నేత సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. ఆ అంశాన్ని సభలో ప్రస్తావించిన వాజ్పేయి డిక్షనరీలో గట్టి పదాలు వెతికి విమర్శలు చేస్తే సరిపోదంటూ కాస్తంత ఆవేశంగానే ప్రతిపక్షానికి సమాధానమిచ్చారు. దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న దాయాది పాకిస్తాన్కు స్నేహహస్తం అందించారు. స్వయంగా ఆయనే బస్సులో వెళ్లి పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఆనాటి పాక్ ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై పాకిస్తాన్ కుటిల బుద్ధితో కార్గిల్లో చొరబడితే అంతే ధీటుగా జవాబిచ్చారు. ఆనాడు సైన్యాన్ని సరిహద్దులు దాటించి యుద్ధం చేద్దామన్న ఆర్మీ జనరల్ ప్రతిపాదనని వాజ్పేయి తిరస్కరించారు. కానీ ఆ తర్వాతి కాలంలో వాజ్పేయి నిర్ణయమే సరైందని ఆర్మీ జనరల్ అంగీకరించారు. కార్గిల్ యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా పాక్ సరిహద్దుల్లో 500,000 మంది భారతీయ సేనల్ని మోహరించి పాక్కు చెమటలు పట్టించారు. భారతీయుల్ని బద్ధశత్రువులుగా చూసే పాకిస్తాన్లో కూడా అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక్క ప్రధాని వాజ్పేయి. ప్రధానిగా దేశ ప్రతిష్టను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1998లో అణు పరీక్షలు విజయవంతం చేయడం వాజ్పేయి రాజనీతిని ప్రపంచానికి చాటింది. అమెరికా శాటిలైట్ నిఘా కూడా అందకుండా అత్యంత రహస్యంగా పోక్రాన్లోనే అణు పరీక్షలు నిర్వహించారు.
అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అణుపరీక్షలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. 1998 మే 13న భారత్ అణుపరీక్షలు విజయవంతం అయ్యాయంటూ వాజ్పేయి చేసిన ప్రకటన అగ్రరాజాగ్రహానికి కారణమైంది. భారత అణుపరీక్షలను తాము గుర్తించడంలో ఫెయిల్ అయ్యామని వైట్ హౌస్ స్వయంగా ప్రకటించింది. ఆ తర్వాత అమెరికా సహా కెనడా, జపాన్ వంటి దేశాలన్నీ భారత్ మీద తీవ్రమైన ఆంక్షలు విధించాయి. అమెరికా మాట మీరి అణుపరీక్షలు నిర్వహించిన దేశాల పరిస్థితి ఏంటో ప్రపంచానికి తెలియంది కాదు. కానీ వాజ్పేయి రాజనీతిజ్ఞత ఆ ప్రమాదం నుంచి భారత్ను బయటపడేసింది. వాజ్పేయి రాజనీతి చాణక్యంతో అన్ని దేశాల ఒత్తిళ్లు ఏడాది తిరగకుండానే తొలగిపోయాయి. అంతేకాదు, అణుపరీక్షలు నిర్వహించిన 2 ఏళ్లకే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటించి భారత్కు స్నేహహస్తం అందించారు. భారత్ను దోషిగా చూపేందుకు పాకిస్తాన్, చైనాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వాజ్పేయి దౌత్య చాతుర్యం ముందు తలవంచక తప్పలేదు. అలా తన రాజనీతితో ప్రపంచ దేశాలను కూడా భారత్కు స్నేహపూర్వకంగా మార్చేసిన అజాత శత్రువు అటల్జీనే.